మామూలుగా 7 పదులు దాటిన బామ్మలు ఇళ్ళలో చిన్న చిన్న పనులు చేస్తూ పిల్లల్ని ఆడిస్తూ కనిపిస్తారు. అయితే నెల్లూరుకు చెందిన 73 ఏళ్ల బామ్మ స్టేడియాలో పరుగులు తీస్తూ షార్ట్ ఫుట్ వేస్తూ పతకాలు పట్టేస్తోంది. ఇప్పటికే 165కు పైగా రాష్ట్ర జాతీయ స్థాయి పతకాలు సాధించింది. నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఔరా అనిపిస్తోంది. నెల్లూరుకు చెందిన అమరా సుజాత రిటైర్డ్ టీచర్. తెలుగు పండిట్ గా పనిచేసి పదవి విరమణ చేశారు. 1994లో విఆర్ కాలేజీలో క్రీడా పోటీలు జరుగుతుండగా ఓసారి తమాషాగా పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఆమెకు గోల్డ్ మెడల్ వచ్చింది. అంతే, అప్పటి నుంచి వెటరన్ క్రీడా పోటీలు ఎక్కడ జరిగినా పరుగు పరుగున వెళ్లిపోతుంది. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1000 మీటర్లు పరుగు పందాలు. 1K, 3K, 5K వాకింగ్, షార్ట్ ఫుట్ లో రాణిస్తుంది. పథకాల మీద పథకాలు పట్టేస్తుంది. పాండిచ్చేరి, కడలూరు, కోయంబత్తూర్, కోజికోడ్, బెంగళూరు, నాసిక్, చండీగఢ్, లక్నో, కోల్కతా ఇలా పలు ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంది. రాష్ట్ర పోటీలకు వెళ్లేది. ఇప్పటి వరకు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో సుజాత 50 గోల్డ్ మెడల్స్, 100కి పైగా సిల్వర్ మెడల్స్, 15 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. వీటిలో సగం వరకు జాతీయ పోటీల్లో సాధించిన పథకాలే. స్కూల్లో నేను తెలుగు పండిట్గా వర్క్ చేస్తున్నాను. వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేది తక్కువగా ఉండింది మాకు. అందువల్లే ఉంటే జోనల్ డిస్ట్రిక్ట్, స్టేట్, జోనల్ వరకే పోతున్నాను. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నేషనల్స్ కూడా పోతున్నాను. ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి ప్రతిసారి పోతున్నాం. ప్రతిసారి కూడా ఎక్కువగా గోల్డే వస్తాయి, గోల్డ్ సెకండ్ వస్తాయి. ఎప్పుడన్నా ఇది ఆడలేమో అని అలసిపోయినప్పుడు అట్టప్పుడు షార్ట్ ఫుట్ అట్టటి చేస్తాను, వేస్తే థర్డ్ వస్తుంది అంతే, మిగతా అంతా ఫస్ట్ సెకండే వస్తున్నాయి. సుజాత ప్రతిరోజు ప్రాక్టీస్ మాత్రం మానదు. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. సుజాతకు నెల్లూరుకు చెందిన వల్లభాపురం రామయ్యతో వివాహమైంది. కుమారుడు బాలలక్ష్మీనారాయణ యానిమేషన్ రంగంలో స్థిరపడ్డారు. కుమార్తె ఆనందలక్ష్మిని మద్రాసు ఇచ్చారు. వివాహమైన కొన్నాళ్లకే ఆమె చనిపోయింది. కుమార్తె మృతి సుజాతలో తీరని ఆవేదనను రేకెత్తించింది. ఆ బాధను దిగమింగేందుకు క్రీడలు ఎంతో తోడ్పడ్డాయని సుజాత చెబుతుంది. ఇటీవల భర్త రామయ్య కూడా కాలం చేశారు. ఇన్ని బాధల్లోనూ సుజాత వెనకడుగు వేయలేదు. నిత్యం ప్రాక్టీస్ చేస్తూ పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తోంది. అది ఫస్ట్ సెకండ్ అంటే మై ఏజ్ గ్రూప్ లో వస్తున్నాయి. ఇప్పుడేమంటే 5 కిలోమీటర్స్, 60 ఏజ్ దాకా 5 కిలోమీటర్స్ చేస్తున్నాను. ఇప్పుడు 65 అబోవ్ వాళ్ళకి ఏమంటే 3 కిలోమీటర్స్ పెట్టారు. ఇప్పుడు 70 అబోవ్ వాళ్ళకి 1 కిలోమీటరే పెడుతున్నారు ఇప్పుడు. కాబట్టి 1 కిలోమీటర్ పోతున్నాను. 100, 200, 400, 1500, 800, 1500కి బసవేశ్వరు ప్రోత్సహించారు. అమ్మ నువ్వు పోగలవు, నీకు ఉంది స్టామినా ఉంది, నువ్వు పరిగెత్తానని ప్రోత్సహిస్తే అప్పుడు 1500 పోవడం మొదలుపెట్టాను. అంతకుముందు 8 దాకా పోతున్నాను, తర్వాత 15 పోతున్నా. ఈ మధ్య 70 ఏజ్ వచ్చాక 1 కిలోమీటర్ వాకే ఎక్కువ పోతున్నాను. మాకు పాప ఈ మధ్య మ్యారేజ్ అయిన తర్వాత పాప చనిపోయింది. ఆ కొత్తలో అది చాలా దిగులుగా ఉండింది. ఆ దిగులు పోయేదానికి ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండేదానికి, అంటే స్కూల్ పోతున్నాం కాబట్టి కాస్త ఇదిగా రిలీఫ్గా ఉండేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా ఫోటోలే చూసుకుంటూ ఏడుస్తూ ఎక్కువగా ఇదవుతూ ఉంటే దీని మీదకి మనసు మళ్ళించాను. దీంతో ఒకరు అందరితోటి ఫ్రెండ్షిప్గా ఉంటూ కనీసం 4-5 రోజులు అందరితో కాలక్షేపం చేస్తా గడుపుతా సంతోషంగా ఉంటూ ఇదే అలవాటు అయిపోయింది. శ్రీలంక, మలేషియా వంటి దేశాల్లో జరిగిన అంతర్జాతీయ వెటరన్ క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశం ఈమెకు వచ్చింది. అయితే 1000 రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్లే స్తోమత లేక మిన్నకొండిపోయింది. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలు సాధిస్తానని సుజాత చెబుతోంది.